నమస్కారం. ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని పాటించేలా వేములవాడ మున్సిపల్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు జోరు వారిలో సైతం వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజుతో పాటు కమిషనర్ శ్యామ్ సుందర్రావు పట్టణంలోని పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 10వ వార్డు నందు మున్సిపల్ చైర్పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి రామతీర్థ మాధవీ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే వార్డ్ ఆఫీసర్ గారు, మరి మున్సిపల్ సిబ్బందితో కలిసి నేను కూడా ఈ వర్షాకాలంలో మరి ప్రబలిస్తున్నటువంటి దోమలు కానీ వర్షపు నీరు ఎక్కడైతే నిల్వ ఉన్నదో అక్కడ గుర్తించడం కానీ, చెట్లు కూడా మరి ఎలక్ట్రిక్ పోల్స్కి దగ్గరగా ఉన్న వాటిని తొలగించడం కానీ సందర్శించి వార్డు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా వర్షం నీరు నిల్వకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ చిన్న చిన్న తాత్కాలిక మరమ్మతులు ఇమీడియట్గా చేపడుతూ మరి రానున్న రోజులలో ఈ వార్డులో ఇంకా పర్మనెంట్గా పూర్తి చేయవలసినటువంటి కొన్ని వర్క్లను కూడా మరి వెంటనే టెండరు పొందినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి డ్రై డే కార్యక్రమాన్ని ఇంత వర్షంలో కూడా మరి స్పందించి వెంటనే చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు స్పందించి వార్డు సందర్శించి ప్రతి చిన్న సమస్యను కూడా వెంటనే పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మరి ఈ వర్షాకాలంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వేములవాడ పట్టణాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా మరి ఉంచుకుంటూ ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా మరి దోమలు డెంగ్యూ వ్యాధులు లక్షణాలు మరి చాలా వేములవాడలో రాకుండా పరిశుభ్రత పాటించి కోరుతున్నాము. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఫ్రైడే పాటించడం జరుగుతుంది. ప్రతి వార్డులో 28 వార్డులో ప్రతి వార్డుకు వార్డ్ ఆఫీసరు, ఆశా వర్కరు, అంగన్వాడీ వర్కరు మా ఆర్పీలతో ఇంటింటికి తిరిగి వారికి ఇంట్లో ఉన్న నిల్వ ఉన్న నీరును ఉంచకుండా దాన్ని తీసివేయాలని అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంటి యజమానులు కూడా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చాలా రోజుల నుండి నిల్వ ఉన్న వాటితో మేము ఉండడం వల్ల లార్వా పెరుగుతుంది కనుక రాబోయే ఈ సీజన్ వ్యాధులు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇతరత్ర వ్యాధులు సోకకుండా మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మా వార్డ్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు ఎంత చెప్పినా కూడా మనంతటా చేసుకొని మన ఇంటి పరిశుభ్రతను కాపాడుకోవాల్సిన, మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఆరోగ్యం కాపాడుకుంటే ఇతరుల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కనుక మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిని కూలర్లా కానీ తర్వాత తొట్టిల కానీ కొబ్బరి చిప్పలు కానీ అట్లాంటి ఏవి ఉండకుండా నీళ్ళు నిలవకుండా చూసుకోవాల్సిందిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ద్వారా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రతి వారంలో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా మరి అక్కడ ఉంటే వార్డ్ ఆఫీసరు, నిర్మ అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో మరి రోడ్డుతో తిరుగుకుంటూ మరి ఇప్పటి నుండి వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు ప్రబలకుండా ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా మరి ప్రతి ఇంటికి కూడా అవగాహన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మరి గౌరవ కౌన్సిలర్ సిరి చంద్ర గారి వార్డులోని 10వ వార్డులోని గౌరవ కమిషనర్ గారు, మేము వార్డ్ ఆఫీసర్ అందరం కలిసి మరి ఇంటికి కూడా ప్రతి ఉన్న వార్డులో ఉన్న సమస్యలు కూడా గుర్తించుకుంటూ అప్పటికప్పుడు వృత్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎక్కడైనా నిల్వ ఉన్న చోట్ల కూడా అక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్తో మరి ఆ సమస్యలను సత్వరమే పరిష్కారం చేయగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి మేము ఎంత చేసినప్పటికీ కూడా మరి ప్రతి ఇంటి యజమాని కూడా మరి ఇంటి శుభ్రతతో పాటు మరి ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇలాంటి పరిశుభ్రమైనది చుట్టుపక్కల ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకునైతే మరి సీజనల్ వ్యాధులు ప్రవ్వకుండా కూడా జాగ్రత్త వహించవచ్చు. మరి ఈ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇంటి యజమాని మరి డ్రైన్లలో కూడా చెత్త చెత్తనే వేయడం కూడా కవర్స్ వల్ల కూడా డ్రైన్ అంతా బ్లాక్ అయ్యి ఆ నీళ్లు కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజల మహిళలు చెత్త చెదరని డ్రైన్లలో వేయకుండా స్వచ్ఛ ఆటోకి ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను.
అదేవిధంగా నీరు నిల్వకుండా కూడా ఎక్కడికక్కడ మీ పరంగా కూడా మీకు కొంచెం సాల్వ్ చేసే దిశగా మీరు కూడా కొంతవరకు చేయాలి. మా పరంగా కూడా మేము ప్రతి సిబ్బందితోటి కూడా ఎక్కడికక్కడ మన సమస్యలు కూడా సాల్వ్ చేసే దిశగా కృషి చేస్తాము. దయచేసి వ్యక్తిగత శుభ్రతల పాటు మన వర్షం ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. మరి వాడ ఒకసారి వచ్చిన సందర్భంలో మీ ఇంట్లో కూడా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉన్న చోట కూలర్లు కావచ్చు, ఇంకెక్కడైనా ట్యాంక్ పైన ట్యాంక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మీరు క్లీన్ చేసే వాటికి సహకరించాలని సందర్భం కూడా కోరుతా ఉన్నాను. మరి ప్రతి వారంలో కూడా మంగళవారం శుక్రవారం కార్యక్రమాలు చేయబడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా మీ ఇంటి యజమానులు సందర్భంగా కోరుకుంటూ మరి కార్యక్రమం వచ్చిన కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల జలాశయం వద్ద వంతెన పాక్షికంగా కూలిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు కొల్లమద్ది నుంచి నర్మల వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేసి మరమ్మతులు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన గంభీరావుపేట ఎస్ఐ ఎగువమానేరు జలాశయం వద్ద మద్యపానం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంభీరావుపేట మండల ప్రజలకు మరియు పరిసర మండల వాళ్ళందరికీ పోలీసు వారి ముఖ్య సూచన, గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో నర్మల ఎగో మానేరు డ్యామ్ చూడడానికి సందర్శకులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నిన్న గత రాత్రి కురిసిన వర్షానికి నర్మల నుంచి కొల్లమద్ది మధ్యలో గల ఆర్ఎన్బి రోడ్డు డ్యామేజ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా రాకపోకలకు పూర్తిగా తాత్కాలికంగా ఇప్పుడు ఈ మరమ్మతులు జరిగే వరకు ఈ రాకపోకలు పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. అటు నర్మల దగ్గర అట్లాగే ఇటు కొల్లమద్ది దగ్గర కూడా బ్లాక్ చేస్తున్నాము. ప్రయాణికులు ఏమైనా వాహనదారులు ఆల్టర్నేట్ రూట్ చూసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలు సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇటు వచ్చి మద్యపానాన్ని సేవించి నీళ్లలో దూకి ఆటలాడుతున్నారని మా దృష్టికి వచ్చింది. అటువంటి సంఘటనలు అటువంటి వారిని మేము చూసినా కానీ వాళ్ళపైన కేసులు నమోదు చేసి చట్టపైన చర్యలు తీసుకోబడతాయి. ముస్తాబాద్ టు మాచారెడ్డి రోడ్లో మధ్యలో మానేరు బ్రిడ్జ్ వద్ద ఉన్న రోడ్డు ఈరోజు గత 3-4 రోజుల నుంచి అతి భారీ వర్షాలకు ఈరోజు రోడ్ డ్యామేజ్ కావడం జరిగింది. కావడం వలన ఎస్ఐ గారు గంభీరావుపేట ఎస్ఐ గారు యూఓపీఆర్డి మరియు బ్లాక్ చేయడం జరిగింది. ఈ రోడ్డు వెంబడ ఈ రోడ్డు మరమ్మతు అయ్యేవరకు రావాలని చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు గత 70 సంవత్సరాల్లో నిర్మించడం జరిగింది, కావున దీన్ని దయ ఉంచి ప్రజలకు కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేయగలరని చెప్పి మా యొక్క ప్రార్థన. ఇటీవల 2-3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లమద్ది గ్రామం నుండి కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి ఆర్ఎన్బి రోడ్డు ధ్వంసమైనందున స్థానిక గంభీరావుపేట మండల ఎస్ఐ గారు అలాగే మండల పరిషత్ యూఓపీఆర్డి గారు వెంటనే స్పందించి తాత్కాలికంగా ఈ రోడ్డును మూసివేయడం జరిగింది. నర్మల దగ్గర బ్లాక్ చేయడం జరిగింది, అట్లాగే కొల్లమద్ది ప్రాంతంలో కూడా రోడ్డును బ్లాక్ చేయడం జరిగింది. ప్రయాణికులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి గంభీరావుపేట ద్వారా తమ ప్రయాణాన్ని సాగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానికి స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఈ ప్రాంతం తరపున వారికి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేడు హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ ఓపెన్ స్లాబ్లో ప్రారంభమైన లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ యువ రమాదేవి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పటిష్ట బందోబస్తు మధ్య సీసీ కెమెరా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఈవో రామాదేవి పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
బుడగజంగాల కాలనీ వాసులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ నాయకులు కడారి రాములు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి వేములవాడ పట్టణంలోని బుడగజంగాల కాలనీలోని నివాసాలు నీటిలో మునిగిపోగా ఈ రోజు సిపిఐ నాయకులు కడారి రాములు పరిశీలించారు. బుడగజంగాల కాలనీ వాసులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బుడగజంగాల కాలనీ వాసులు ఉన్నారు. అధికారులు వస్తురు పోతురు తాత్కాలికమే చేస్తారు కానీ శాశ్వతంగా ఏం చేస్తలేరు. మాకు నిన్న కూడా ఇదంతా పరిశీలించారు, అయినా కానీ వేగంగా పనులేం చేస్తలేరు. ఏమంటే వర్షం కొడుతుంది అది ఇదని చెప్తారు తప్పించి అధికారులు వస్తలేరు, పనులు అన్నీ వేగంగా చేస్తలేరు. ఇది మాకు శాశ్వతంగా పరిష్కారం చేయాలని మేము గట్టిగా నిరాహార చేస్తున్నాం. మేము ఇలా ఈ కొనేపల్లె రోడ్డు కట్టుకాలువ పక్క పొన్న ఇది చెరువు గుడికి పోయే కాలువ. ఇది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి మేము అడుగుతూ ఏమంటున్నారు అంటే 5-6 సంవత్సరాలుగా మాకు వానొచ్చే టైంలోనే అత్తూరు మనం అధికారుల ఒక స్పందన వానొచ్చినన్ని రోజులు మనం పట్టించుకుని తర్వాత నిర్మాణం చేస్తామని ఇప్పటి వరకు వాగ్దానం చేస్తున్నాం అన్నది జరుగుతుంది తప్ప. కానీ వీళ్ళ పక్షాన ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇప్పుడు 8 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు ఇలా మేము ఏదైనా కూడా చేస్తామని ఎలక్షన్లో మనం వాగ్దానం చేసి వీళ్ళను ఎలక్షన్లు అయిపోయినాక తర్వాత ఈ వర్షాలు అయిపోయినాక తర్వాత కూడా వీళ్ళని ఎలాంటి అధికారి వీళ్ళకి సర్వైవ్ చేసి వీళ్ళ పక్క పండు ఉన్న కాల్మ నిర్మాణం అనేది చేయడం జరుగుతలేదు. వీళ్ళకి దొంగ వాగ్దానాలకే పాల్పడుతున్నారు తప్ప వీళ్ళ పక్షాన న్యాయబద్ధం ఆలోచించేది ఏమిటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ వర్షం పడ్డప్పుడే వీళ్ళకు నిరుపేద కుటుంబాలు 40 కుటుంబాలు ఈ ప్రభుత్వం జాగాలు ఇస్తామని చెప్పి సిగ్గుసేటుగా చెప్పడం జరుగుతున్నది. ఈ జాగాలు ఉన్నదన్నా నిర్మాణించుకున్న ఇళ్లకు వీళ్ళకు సేఫ్టీ లేకుండా అర్ధరాత్రి వండుకుంటే కాలసర్పాలు ఉన్నాయి ఈ అడవిలో ఉన్నట్టున్నది. వీళ్ళ ఇళ్లకు కనీసం వీళ్ళు కట్టుకున్న ఇళ్లకు కూడా తాగునీరు వసతి కూడా సరిగ్గా లేని పరిస్థితులలో వీళ్ళు నిరుపేద కుటుంబాలు మగ్గుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మేము, జాగాలు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు లోన్లు ఇస్తామన్న వాగ్దానం దొంగ వాగ్దానాలు పోవడే కాకుండా కూడా ఇలా పక్క పక్కన వీళ్ళు అర్ధరాత్రి పండుకున్న సమయంలో పిల్లలు ఇట్లున్నట్టుంటే బాగా వానొచ్చి ఈ గుడిసెలు కొట్టుకుపోయి ప్రయాణాలు కూడా ఏమన్నా జరిగే అవకాశం ఉన్నది. ఇలా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత సుత్తశుద్ధి లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక అప్పటి మందం ఒక దున్నపోతు మీద నీళ్లు తల్లినట్టే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాం. ఈ నగరంలో ఇలా చేసేది ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, వాళ్ళకి ఏమైనా కూడా చేస్తామన్న వాగ్దానం ఇవాళ ఏమైపోయిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నీటిలో పాపం వాళ్ళ కుటుంబం చూస్తే ఒక 40 కుటుంబాల ఓట్లే పనికి వస్తున్నాయి తప్ప ఆ మనుషులకు చేసే పని కనపడతలేదా ఈ ప్రభుత్వానికి అని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి వెంటనే వాళ్ళ కష్టాలు చూసినా కూడా ఇప్పటికి అధికారులు ఉన్న సర్వ చూసిపోయారట. అధికారులు చూసిపోవడే కాదు, కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఒక్కడే చెప్తున్నాం మేము. వీళ్ళ మళ్ళీ ఇప్పుడు వర్షాలు రాకముందుకు ఇలా పని పూర్తి చేయని విడలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఊగున్నది ముందు ముందు రోజులలో. ఏమి ఇలా ఇప్పటి వరకు ఎలక్షన్ల వరకే వీళ్ళు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు కనపడుతున్నాయా ఈ ప్రభుత్వానికి? ఎలక్షన్లు అయిపోయినాక నిరుపేద కుటుంబాలు కనపడతలేవా అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అప్పటి మందం వాగ్దానం చేసి ఓట్లెక్కి గద్దెక్కి చెలామన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసేది ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ముందు ముందు రోజులలో వీళ్లకు ఇండ్లకు లోన్లు ఇవ్వాలి, ఈ కాల్మ మర్మతులు చేయని వేడలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఊకుండది. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ అప్పటి వరకు ఎలక్షన్లో మందమే వీళ్ళు నిరుపేద కుటుంబాలు కనపడుతున్నాయా, ఆ తర్వాత వీళ్ళు ప్రజలు కనపడతలేరా, నిరుపేద కుటుంబాలు కనపడతలేవా ఎమ్లాడలో? కేటీఆర్ సొంత జిల్లాలో ఏం చేస్తుందని చెప్పేసి మేము కేటీఆర్ని అడుగుతున్నాం. ఇవాళ చూడుని మా అధికారులకు చెప్పినాం అన్నారు కాదు, వాళ్ళకి ఏదన్నా అయినట్టుంటే వాళ్ళ భరోసా ఏందని చెప్పేసి మేము కేటీఆర్ గారిని అడుగుతున్నాం. ముందు ముందు రోజులలో ఒక్కడే కేటీఆర్ గారికి చెప్తున్నాం, మీ సొంత జిల్లా ఎంతవరకు డెవలప్మెంట్ చేసినామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ముందు ముందు రోజులలో ఇలాంటి ప్రాబ్లాలు రాకుండా వాళ్ళకు దక్షిణమే మీ అధికారులకు చెప్పి వాళ్ళకు నిర్లక్ష్యం చేయకుండా ఈ కాలువ నిర్మాణించని వెడలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఊకుండదని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. మధ్యమానేరు జలాశయం వద్ద అదనపు టీఎంసీ స్థల సేకరణ కోసం విలాసాగర్ రైతులతో అధికారులు సమావేశమయ్యారు. గాయత్రి పంప్ హౌస్ నుండి రాజరాజేశ్వర జలాశయానికి అదనపు టీఎంసీ నిర్మాణం కోసం కలెక్టర్ ఆదేశాలతో బోయినపల్లి మండలం విలాసాగర్లో అదనపు టీఎంసీ భూసేకరణ సంబంధిత రైతులతో ఈరోజు రైతు వేదికలో ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దారులు నరేష్, మజీద్లు సమావేశమయ్యారు. తమ డిమాండ్లను ఒప్పుకుంటేనే సర్వే చేయనిస్తామని అధికారులకు రైతులు తెలిపారు. మాట్లాడారు సార్ చేస్తున్నాయి
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి బుడగ జంగాల కాలనీ వాసులు పని లేక ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, పులాస రాజేందర్, సాదిక్ సఫియా, గోల్డెన్ ఫౌండేషన్ అధ్యక్షులు సయ్యద్ రసూల్, హబీబ్ పాషా, సభ్యులు ఇస్మాయిల్, నాగుల చంద్రశేఖర్, జూలపల్లి రాజు, తలపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈరోజు బుడగజంగాల కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ తీవ్ర వర్షాభావం వల్ల వారు ఆ తిండి ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి మా ట్రస్ట్ సభ్యులు రసూల్ గారు కానీ పాషా గారు కానీ మా దృష్టికి తీసుకురాగానే వారి సొంత వ్యాన్లో ఇక్కడికి తీసుకొచ్చి వారికి ఆహార పదార్థాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇట్టి దానికి మాకు సహకరించినటువంటి పాషాభాయి గారికి రసూల్ గారికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నైజేమ్లావాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిప్పాపురంలోని బురగజంగాల కాలనీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము.